ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యని తిడితే సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి ఇలాంటి జరిగితే ఏమవుద్ది ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇళ్ళలోకి వచ్చి ఏదనే చేసేస్తారు దీని గురించి మాట్లాడేది ఎవరు అధికారులు భయపడతారు గత డీజీపీలకి బాధ్యత లేదు మీ బాధ్యత కాదా నేను ఒక పోలీసున బాధ్యత కాదా ఇప్పుడు ఈ రోజున నేను త్రటిస్తున్నామా నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను పిచ్చి వేషాలు మాట్లాడకండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ ఒక రేపు జరిగితే అరా రెండు ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోను ఇంకో చిత్తూరులోనూ ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు అది దాని రెస్పాన్స్ మీకు ఇది అర్థం కావాలి మీకు ఏం మోస్తున్నాం మనం ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం దీని గురించి మాట్లాడేది ఎవరు నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా చట్టాలు బలంగా ఉన్నాయి సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు లేదంటే ఫేక్ డీప్ ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు మరి ఏం చేయాలి ఇది ఇళ్ళ నీకు సోషల్ మీడియాలో మీకు రేపులు వచ్చేస్తామంటే నాకే పంపించారు ఇంకెవరో కాదు నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద దానికన్నా ముందు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి మా జగన్ అన్నని శాడిస్ట్ సైకో మెంటల్లీ తనకి బాగోలేదు తన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పి శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు అది ఇది అని చెప్పి ఎంత అవమానంగా జుగుప్సాకరంగా మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇదేంటి పవన్ కళ్యాణ్ కూడా ఎంత అవమానంగా తొక్కి నార తీస్తాం అదో పాతాళానికి తొక్కుతాం ఈరోజు మీరు అదో పాతాళానికి తొక్కారో లేదో పక్కన పెడితే అట్లీస్ట్ మీరు పవర్లోకి వచ్చారు ఒకవేళ జగన్ అన్న మీ వాళ్ళని అరెస్ట్ చేశారు అని ఒక తప్పు చేసిండుంటే అదే తప్పు మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అమాయకుల్ని అరెస్ట్ చేయడం మీ మీద ఏదో నమ్మకం చేతే కదా ప్రజలు మీకు ఓటేశారు మీరు ఇలా రివెంజ్ కార్యక్రమాలు పెట్టుకుంటారేంటి సార్ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఏంటండి శరణు అని సారీ అని చెప్పిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఏంటండి మీ పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారు మీ పిల్లల్ని తిట్టినప్పుడు అతను ఎవరు వైఎస్ఆర్సీపీ అని పేరు చెప్పుకుంటుంటే మీరు మీలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పేరు పెట్టుకుని మాలాంటి వాళ్ళని అవమానించకండి అని చెప్పేసి నేను అన్నాను నేను మిమ్మల్ని చాలాసార్లు నేను మాట్లాడాను కనీసం భారతమ్మ గారిని అసహ్యంగా మాట్లాడుతుంటే ఈరోజు కొన్ని మీడియా సంస్థలు భారతమ్మ గారిని అలాగే అవినాష్ రెడ్డి గారి ని అలాగే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో జగనన్న బాబాయ్ హత్య కేసులో భారతమ్మను ఇన్వాల్వ్ చేసినప్పుడు అసహ్యంగా థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు ఇప్పటికీ మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఏం థంబ్నెయిల్స్ పెట్టారు అని మీరు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడారా ఎవరైనా ఒక మాట మాట్లాడారా ఈరోజు కట్ చేస్తే భారతమ్మను తిట్టిన వాళ్ళు జగనన్నను తిట్టిన వాళ్ళు అసహ్యంగా మాట్లాడిన వాళ్ళు అసహ్యంగా థంబ్నెయిల్స్ పెట్టిన వాళ్ళు కట్ చేస్తే ఈరోజు పొజిషన్స్లోకి వచ్చారు మా జగనన్న మేము ఇంత కష్టపడినా సోషల్ మీడియాలో మాకు ఏ ఇంపార్టెన్స్ అంటే అదే ఆయన దాకా వెళ్ళనివ్వరు చాలామంది మధ్యలోనే తొక్కేస్తారు మమ్మల్ని జగనన్నకి తెలిస్తే మేము కష్టపడుతున్నాం అని తెలిస్తే మేము ఇబ్బందుల్లో ఉన్నాం అని తెలిస్తే ఆయన కడుపులోది కూడా తీసి పెట్టే రకం ఆయన జగనన్న బుద్ధి చూసి జగనన్న మంచితనం చూసి జగనన్న మీద అభిమానంతో ఇంకా పనిచేస్తున్నాం మేము కానీ మిడిల్లో ఉండే రాజకీయాలు మీ అందరికీ తెలీదా అండి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు నత్తి పకోడి శాడిస్టు వాడు వీడు ఒక ఎక్స్ఎమ్మెల్యే అప్పటికి ఆమె భారతిరెడ్డి మరి మీరందరూ చేస్తే మీరు కరెక్టేనా అండి మా దాకా వచ్చేసరికి మేము క్రిమినల్సా